రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రియాంకారెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గుడిగండ గ్రామానికి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. ప్రధాన నిందితుడుగా ఉన్న జక్లేర్ గ్రామానికి చెందిన నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన మహబూబ్ పాషా తన అనుచరులుగా క్లీనర్గా తన డ్రైవర్ ఉండగా క్లీనర్గా ఏర్పాటు చేసుకున్న ముగ్గురు నిందితులైన జొల్లు శివ, జొల్లు చెన్నకేశవులు, జొల్లు నవీన్ ఈ ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు. ఒక చుట్టాలు అంటే చుట్టాలుగా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించిన మూడో నిందితుడిగా ఉంటున్న జొల్లు శివ తండ్రి మన దగ్గర ఉన్నాడు. అసలు ఎలాంటి వాడు తన కొడుకు, ఎలాంటి వాడు అసలు ఈ నేరాలు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఉందా చెప్పేందుకు తండ్రి ఆరి మాటలనే మనం అడిగి తెలుసుకుందాం. ఎలాంటి నీ కొడుకు అంటే నీకేం తెలుసు నీ కొడుకు గురించి? సార్, నా కొడుకు అయితే ఇన్ని రోజులు డెవర్ క్లిండర్ పనికి పోలే పోయి 2 నెలలు అవుతుంది. ఏ జక్లేరు పిలగాంతోనికి 2 నెలలు అయితే జీతం కూడా ఇవ్వలేదు. అవతల ఒట్టిగానే ఉండే ఊర్లోనే ఉండే అది ఏడైనా పని చూసుకుంటే నాకు ఇక్కడ జగ్లలో దొరికింది. ఆ ప్లాన్ పేరు నాకు కూడా తెలియదు, డేవర్ పేరు. అయితే ఆ డేవర్ దగ్గరికి పోయిండు, పోయి నాకు పని కావాలి క్లీనర్గా పని చేస్తానని అన్నాడు. అయితే చేసిండు, చేస్తే 2 నెలలు అవుతుంది జీతం ఇయ్యలే. నస్కుల 3 గంటలకి ఎవరో జీపులో వచ్చిండ్రు 4 ఎప్పుడు నస్కుల 3 గంటలకు వచ్చి ఇక్కడ నిలబడ్డాక లేపిండ్రు శివ శివ అని. అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. నేను లేచినాక ఏం సారు అన్న అంటే లే శివ ఉన్నాడేమంటే ఉన్నాడు సార్ పనుకున్నాడు అన్న అంటే లేప అన్నాడు. లేపినరు, లేపిన తర్వాత దా శివ అన్నారు. అంటే నేను రోడ్డు దగ్గర పోయినా సార్, రోడ్డు దగ్గర పోయి ఏం ప్రాబ్లము ఎవరు సార్ మీరు అని కూడా అడిగిన. అడిగితే నేను బండి ఓనర్ అన్నాడు. అంటే బండి ఓనర్ నీవు అయినప్పుడు మరి మా పిల్లగాడు 2 నెలల కష్టము చేసిండు 2 నెలలు మరి జీతం ఇవ్వలేదు కదా సార్ అని నేను కూడా అడిగిన. అడిగితే ఏమన్నాడంటే డ్రైవర్ ఇల్లు చూపించాలి, తీసుకుపోయి ఆ ఇల్లు చూపించినాక తెచ్చి మళ్ళీ పిల్లగా నేను ఏడుస్తాము అని అన్నాడు. ఇప్పుడు అది పొద్దుగల జరిగిన విషయం కాదు. అంటే ఇంతకు ముందు అంటే గతంలో పనిచే ఇక్కడ ఊర్లలో ఎట్లా తిరుగుతుండే, ఊర్లో ఎట్లా పేరు ఉంది, ఎలా ఉన్నాడు? అంగే ఊర్లో అయితే ఒట్టిగానే ఉంటుండే సార్, ఇది 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 అది ఊకనే ఉంటుండే. కానీ ఇంకా డేవర్ మన క్లీనర్ పని కంటే మొన్ననే మన జక్లేరు పిల్లగానితోనికే పోయిండు. మరి మిగతాతోటి మిగతా వాళ్ళతోటి కలిసి ఒక అమాయకురాలని నిండు జీవితాన్ని నాశనం చేశారు, అది దారుణంగా చంపాడని దానిలో నీ కొడుకుని కూడా ఆరోపిస్తున్నారు. మరి దీనికి ఏమంటుంది? ఇందులో వాడు ఉన్నదే 17 ఏళ్ళు సార్, వానికి ఏముంటుంది చెప్పు. వాడు ఉన్నదే 17 ఏళ్ళు ఉండడు. హాజరు కార్డు చూస్తే కూడా 17 ఏళ్ళు ఉండడు వాడు. అయితే అటువంటి వాడిని ఇంకా మనం కూడా గవర్నమెంట్ రూల్స్లో అయితే ఏ దాంట్లో అయితే మనం ఎట్లా ఆలోచన చేయాలో ఇంకా అంతా మీరు పెద్దలే ఆలోచన చేయాలి. దాన్ని ఆలోచన చేసే కదా అంటే చేశాడు అనుకున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? అయితే ఈ ఊర్లో అట్లా ఏమైనా జరిగిందేమో అని అంటున్నావా? అట్లా శాస్త్రాలు ఏమి లేకుండే ఆడేళ్ళతోనికి ఇది అది అనేది ఏమి లేకుండే వస్తుండే, ఊక తింటుండే, ఇంట్లోనే వండుకుంటుండే, నేను తిడుతుంటే అంతే కదా సాలెకు అక్కడిక్కడ పోకంలో తోడం తక్కువ నేర్చే ఇది తిట్టుకముల్లే. కాకపోతే ఆ పనులు ఈ పనులు చిచారదందలు అయితే లేకుండే. మరి ఇప్పుడు చేశారు అంటున్నాడు కదా, అందరు అంటున్నారు, మరి నువ్వేమంటావు దీనికి? దీనికంటే ఇక నేను చూడలే, నేను ఈడ ఊర్లో అయితే అట్లా జరగలే. ఇప్పుడు చేయలేదంటే ఒక మాట చేస్తే కఠినంగా శిక్షించాలంటావా ఏమంటావు? ఇంకా అది నేను ఎట్లా చెప్పని కదా సార్, నేనైతే చూడలేదు కదా. ఇంకే మరి చేసి ఉంటే ఇంకా అది మీ ఇష్టం సార్, ఇంకా నాకు చెప్పని కరాదు. ఇంకా నేను ఏమని చెప్పాలే? ఇది తండ్రి ఆవేదన అంటే తన కొడుకు శివ మైనర్ బాలుడు, మేజర్ కూడా కాదు, మైనర్ బాలుడు. కేవలం 17 ఏళ్ళు మాత్రమే ఆధార్ కార్డు చూసినా కానీ 17 ఏళ్ళు మాత్రమే ఉన్నాయని చెప్పుకొస్తున్నాడు. ఇలాంటి నేర ప్రవృత్తి లేదు, అవరగా తిరిగే ఊళ్ళో ఖాళీగా తిరిగేవాడు. కానీ 2 నెలల నుంచే ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న మహమ్మద్ బాషా వద్ద పనిలో చేరడం జరిగింది. దానికి తోడు జీతం కూడా లేని పరిస్థితుల్లో తనను అడగడం కూడా జరిగిందని, కాకపోతే ఇది చేశాడా లేదా తనకు తెలియదు కానీ చేసి ఉండడు అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఏది ఏమైనా ఒకవేళ చేయకుంటే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటుంటే క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాడు. చేసి ఉంటే మరి ఎలాంటి శిక్ష వేధించాలో మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను తల్లి చెప్తున్నాడు. గుడిగండ కామ నుంచి కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5, నారాయణపేట జిల్లా.